రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఎమ్మెల్యే ప్రసన్న. గోడల సుబ్బారెడ్డి గారు, పాకం చంద్రశేఖర్ గారు, తిరుమూరు సుప్రజ గారు, పంచాయతీ కూడా ఇస్తారు లేవు కరెంటు బిల్లు వాళ్ళ దగ్గర ఏంది 5 రూపాయలు తీసుకున్నది అమ్మా రండి. మోహన్ రెడ్డి గారిని మనం అభినందించాలి. చాలామంది ముఖ్యమంత్రులను మీరు చూశారు, ఉమ్మడి రాష్ట్రంలో చూశారు, ఈ కొత్త రాష్ట్రంలో ఒక ఎత్తుబారుణ్ణి చూశారు. ఎవరు కూడా రైతుల మీద దృష్టి పెట్టి ఈ అసైన్డ్ భూములు కానీ చుక్కల భూములు కానీ ఈరోజు మీకు ఇస్తున్నటువంటి పట్టాలు కానీ ఏ ముఖ్యమంత్రి కూడా దృష్టి పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో రైతులందరూ సంతోషంగా ఉండాలి, రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది అని చెప్పి ఆలోచించి ఈ నిర్ణయాలు తీసుకొని మీరు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో 22A కింద దాదాపు 35 లక్షల ఎకరాలు చుక్కల భూములను నిషేధిత భూముల జాబితా నుండి తొలగించి రైతుల కళ్ళల్లో ఆనందం చూసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. బహుశా భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఈ సమస్యలను తీర్చి ఉండరు. రైతు బాంధవుడిగా, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా రైతులకు అండగా నిలబడి ఈరోజు అన్ని కార్యక్రమాల్లో రైతులకు పెద్దపీట వేశారు. 1976 నుండి 2003 మధ్యలో రైతులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములపై అసైన్ దారులకు కూడా, లేదా వాళ్ళు మరణించినచో వారి కుటుంబ సభ్యులకు కూడా ఫ్రీహోల్డ్ రైట్స్ కల్పించాం. అదేవిధంగా గతంలో వ్యవసాయాలకు మాత్రమే ఉపయోగించే ఈ భూములను నిషేధిత జాబితా నుండి తొలగించి రిజిస్ట్రేషన్కు వెసులుబాటుతో వ్యవసాయేతర రంగాలకు కూడా ఉపయోగించే విధంగా అవకాశం కల్పించాం. చూస్తున్నాం గుమ్మళ్ళ దిబ్బ దగ్గర దామరమడుగు పాటూరు రోడ్లో కలుసు ఉంది. చాలా కాలం నుంచి కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ వరదలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడతారు. ఎల్లైపాళెం వాళ్ళు కానీ, పాటూరు వాళ్ళు కానీ, దామరమడుగు వాళ్ళు కానీ, బుచ్చిరెడ్డిపాళెం వాళ్ళు కానీ అందరూ కూడా కోవూరికి ఈ రూట్లోనే వస్తారు. ఈ మధ్యనే కలెక్టర్ గారిని కలిసి వెంటెడ్ రోడ్డు డ్యామ్ అని బాక్స్ కల్వర్టు 2,45,00,000 శాంక్షన్ చేయించాను మినరల్ ఫండ్లో. దానికి ఈరోజే శంకుస్థాపన చేశాం. ఫిబ్రవరి 20వ తేదీ కల్లా పూర్తి చేసి దాన్ని మీకు అందిస్తాం. అదేవిధంగా గుమ్మళ్ళ దిబ్బలో ఎంపీ విజయసాయిరెడ్డి గారు ఆర్ఓ ప్లాంట్కి 7,50,000 ఇచ్చారు. అది కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేశాం. మీరందరూ ఒకటే ఆలోచించాలి, 4.5 సంవత్సరాలు అయింది, ఇంకొక 3-4 నెలల్లో మనం ఎలక్షన్స్కి పోబోతా ఉన్నాం. ఈ 4.5 సంవత్సరాలలో కనబడని ఇతర పార్టీల నాయకులంతా కూడా ఎలక్షన్లు వస్తున్నాయని మీ వద్దకు వస్తున్నారు. దీనిని మీరు గమనించాలి. ఈ 4.5 సంవత్సరాలలో మీ మధ్య ఎవరున్నారు, మీ కష్టాల్లో ఎవరు భాగస్వాములైనారు, మీకెవరు సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలి. మీ కుటుంబ సభ్యులు కూర్చొని, పెద్ద కరోనా వచ్చింది,
ప్రపంచమంతా విలయ తాండవం చేసింది. ఎక్కడికక్కడ భయపడిపోయినారు అందరూ కూడా. ఆ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీ పథకాలు ఆపలేదు, మీ పథకాలు ఇచ్చారు, మీకు అండగా నిలబడ్డారు. నేను కానీ మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అధికారులు కానీ ఆశా వర్కర్లు కానీ వాలంటీర్స్ కానీ ఏఎన్ఎంఎల్ కానీ డాక్టర్స్ కానీ ప్రతి డిపార్ట్మెంట్ అధికారులు మీ మధ్య మేము ఉన్నాం. మా ప్రాణాలు పోతాయని చెప్పి ఇళ్లలో దాక్కోలేదు. మీకు ధైర్యం చెప్పేదానికి ప్రతి ఊరు తిరిగాం, ప్రతి గ్రామం వెళ్ళాం. ఆఫీసర్స్ అందరూ రోడ్ల మీదే ఉన్నారు. ఈరోజు మరలా సూట్ కేసులతో ప్రజల మధ్యకు వస్తే ప్రజల్ని కొనుక్కోవచ్చు, ప్రజలకు డబ్బు ఇచ్చేస్తే ఓట్లు వేసేస్తారని భ్రమలు పడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. వాళ్ళకి కొత్తగా ఒక ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్. వల్ల ప్రజలు రాజకీయ నాయకుల కన్నా తెలివి గలవాళ్ళు. వల్ల మీరు ఆలోచించి మీకు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలతో పాటు దాదాపు ఈ గ్రామంలో 250 మందికి పట్టాలు ఇస్తున్నాం. ఒక్క ఓటు అవతలకు పోకూడదు. దాదాపు సంక్షేమ పథకాలు 25 కోట్లు ఇచ్చాం, పట్టాలు ఇస్తున్నాం. ఆలోచించండి, ఎవరు మనకు చేశారు అని అనేది గుండె మీద చేసుకొని ఆలోచించమంటున్నా. కనబడతారు ఇప్పుడు ఎలక్షన్.